ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్లేదే లేదని తేల్చి చెప్పేసిన బీసీసీఐ పంతం నెగ్గించుకున్నట్లే కనిపిస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ భీష్మించు కూర్చోవడంతో మెగా టోర్నీ వేదిక మరో దేశానికి తరలిపోయే అవకాశం ఉండడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ మెట్టు దిగింది బీసీసీఐ పంతం నెగ్గేలా పాకిస్తాన్ పరువును కాపాడుకునేలా పీసీబీ ఓ ప్రతిపాదన చేసిందని సమాచారం దీని ప్రకారం టీమిండియా పాకిస్తాన్ వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆసియా కప్ లో భారత్ ఆడనుంది భారత్ ఆసియా కప్ మ్యాచ్లను యూఏలో ఆడుతుంది టోర్నీ మిగతా మ్యాచ్లు మాత్రం పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది ఒకవేళ భారత్ ఫైనల్ కు అర్హత సాధిస్తే ఆసియా కప్పు తుది పోరు సైతం యుఏఈ వేదికగానే జరుగుతుంది అంటే యుఏఈ పాకిస్తాన్ సంయుక్తంగా మెగా టోర్నీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి భారత్ ఆడే ప్రతి మ్యాచ్ లో ఆడనున్నాయి పాకిస్తాన్ తో ఆడే ప్రతి మ్యాచ్ పాకిస్తాన్ లో ఆడనున్నాయి అంతేకాకుండా ఈ టోర్నీలో పాల్గొనే శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ మరో చిన్న జట్టు ఏదైనా అన్ని కలిపి పాకిస్తాన్ లో ఆడనున్నాయి ఒక టీమిండియా మ్యాచ్లు మాత్రమే యుఏ లో ఆడేందుకు పాకిస్తాన్ కొత్త ప్రతిపాదనను బయటకు తీసుకొచ్చింది అలాగే పాకిస్తాన్ తో భారత్ భారత్ తలపడబోయే మ్యాచ్ కూడా యుఏఈ లో జరిపేందుకు పాకిస్తాన్ ఒప్పుకుంది అయితే ఈ ప్రతిపాదన బీసీసీఐ ఒప్పుకుంటుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఎందుకంటే పాకిస్తాన్ ఓ మెట్టి దిగి వచ్చి భారత్ ఆడే ప్రతి మ్యాచ్ లో జరుపుతామని మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్ లో జరుపుతామని అనౌన్స్ చేసింది కాగా భద్రత కారణాల దృష్ట్యా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో పాకిస్తాన్ లో అడుగు పెట్టేదే లేదని తేల్చి చెప్పేసింది బీసీసీఐ దీంతో ఆసియా కప్ ను పాకిస్తాన్ నుంచి తటస్థ వేదికకు తరలిస్తున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైసా గత అక్టోబర్ లో ప్రకటించాడు దాంతో పాకిస్తాన్ గుర్రు మంది ఇటీవల బ్రహ్ైన్ లో ఏసీసీ సమావేశమైనప్పటికీ ఆసియాకప్ వేదిక విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో మార్చిలో జరగబోయే ఏసీసీ భేటీలో మరోసారి కప్ వేదిక గురించి చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో భారత్ తలపడబోయే మ్యాచ్లన్నీ యుఏఈలో జరిపేందుకు అలాగే మిగతా మ్యాచ్లన్నీ కూడా పాకిస్తాన్ లో ఆడేందుకు ఈ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది పిసిబి బోర్డు